స్కీమ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద స్కీమ్ వర్కర్లు ధర్నా నిర్వహించారు. స్థానిక రాయవరం ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎం దుర్గమ్మ మాట్లాడుతూ స్కీమ్ వర్కర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, పింఛన్ 10,000 రూపాయలు చెల్లించి కేంద్ర ప్రభుత్వ పథకాలకు శాశ్వత బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. వ్యాస అవసరాలతో పాటుగా మిగతా సెలవులు కూడా మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వర్తింపచేసి కరోనా సమయంలో ట్రైన్ టైం వర్కర్ గా ఉండి సేవలందించిన ఆశా వర్కర్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్లందరికీ కూడా రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్ల, గ్రామ యానిమేటర్ వర్కర్ల యూనియన్, మధ్యాహ్న పథక భోజన వర్కర్లు పలువురు పాల్గొన్నారు. స్కీమ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఈరోజు రామచంద్రపురం మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము కూడా ఎవరు అని అంగన్వాడీ టీచర్స్, అలాగే ఈవేలు, ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్ మొత్తం కార్మికులందరూ కూడా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర సమ్మెకి దిగడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం స్కీమ్ వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అలాగే సంక్షేమ పథకాలు వ్యాప్తంగా స్కీమ్ వర్కర్ల సమ్మె జరుగుతుందండి. ఈరోజు రామచంద్రపురంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే స్కీమ్ వర్కర్ల్ని మరి రెగ్యులర్ చేయాలి, కార్మికులుగా గుర్తించాలి, అలాగే మాకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలో ఈ రోజు నీటి మీద రాతలుగా మిగిలిపోయి తప్ప మా సమస్యలు ఏమీ పరిష్కరించట్లేదు. పైగా మా రేషన్ కార్డులు రద్దు చేస్తామని చెప్పారు. రేషన్ కార్డులు రద్దు చేయడానికి ఆయన ఏమన్నా మాకు 50,000 రూపాయలు జీతం ఇవ్వట్లేదండి. కరోనా టైంలో ఆశా వర్కర్ ముందుండి అనేక మంది ప్రాణాలను కాపాడిన ఈ ఆశా వర్కర్లు, అలాగే స్కీమ్ వర్కర్లు ఎంతోమంది ఉన్నారు. ఎంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మా పక్షాన న్యాయం జరిగించాలని ఈరోజు ఈ సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుందండి. మా న్యాయమైన ఈ డిమాండ్ని పరిష్కరించి త్వరలో మాకు న్యాయం చేయాలని ఈరోజు ఈ సమ్మె సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి. స్కీమ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రామచంద్రపురం పట్టణం తహసీల్దార్ కార్యాలయం దగ్గర స్కీమ్ వర్కర్లందరూ ఈరోజు సమ్మెకే చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే స్కీమ్ వర్కర్ని సంవత్సరాల తరబడి ఆయా రంగాల్లో పనిచేస్తున్నా కానీ వాళ్ళకి కనీస వేతనాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వట్లేదు. ప్రధానంగా కనీస వేతనం వీళ్ళకి 21,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా వీళ్ళని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీసం కార్మికులుగా గుర్తించే పని చేయాలనేసి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్కీమ్